CMTV వార్తలకు స్వాగతం ఈనాటి వార్తల ముఖ్య అంశాలు మాతృదేశానికి సేవ చేయాలని అంకిత భావంతో విద్యార్థిని చేయాలి కరెక్టర్ దేవసేన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నో సౌకర్యం కల్పిస్తుంది ఎమ్మెల్యే పుట్టమధు హైదరాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ రైతుల ఉచిత కరెంటుకై 9000 కోట్లు ఖర్చు చేస్తున్నాం రోడ్డు చిన్నది కానీ భారీ వాహనాలు బాజాప్త పోతుంటాయి ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు కానీ విపరీతమైన వాహన రద్దీ ఉంటుంది భారీ వాహనాలు కంట్రోల్ లేక ద్విచక్ర వాహన ద్వారా బాధ అరనిరోధన పైన మామిడి పండ్ల బుట్టలు వాటి క్రింద అక్రమ పీడిఎస్ రైస్ గుట్టుగా సాగిస్తున్న వ్యాపారం రోజు మహారాష్ట్రకు అక్రమ రవాణా నిఘా పరిశ్రమ చేసి గుట్లాట చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు టాస్క్ ఫోర్స్ నిఘాలో కొట్టుమిట్టాడుతున్న అక్రమ దందాదారులు మంతని మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం నిర్వహించిన బడిపాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టమధు కలెక్టర్ దేవసేన గ్రామ సర్పంచ్ పుట్ట శైలజ హాజరై విద్యార్థులకు పుస్తకాలు బట్టలు పంపిణీ చేసి అనంతరం పట్టణంలో విద్యార్థులు ఉపాధ్యాయులచే భారీ ర్యాలీ కలిసి నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంత్రి మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు బాలికల పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులచే కలెక్టర్ ఎమ్మెల్యే సర్పంచ్లు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించండి బంగారు భవిష్యత్తు బాట వేసుకొని నినాదాలు చేస్తూ నిర్వహించారు అనంతరం ప్రభుత్వ పాఠశాల నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ దేవసేన మాట్లాడారు అలాగే ఎమ్మెల్యే పుట్టమధు మాట్లాడారు కలెక్టర్ మాట్లాడుతూ విద్య నేర్చుకోవాలన్న మమకారం ఉన్నప్పటికీ మనం ఎంత చదువుకున్నా ఇతర దేశాలకు వెళ్ళినా సేవలు మాత్రం మన దేశానికే మాతృ సంస్థకి అందించాలని పిలుపునిచ్చారు ఎప్పుడైతే ఉపయోగించుకోగలుగుతామో అప్పుడే మనకి సరైన సార్థకత ఏర్పడుతుంది ఆ అవకాశం ముఖ్యంగా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న మన గవర్నమెంట్ టీచర్స్ కి ఉన్న అవకాశం అది చాలా గొప్ప అవకాశం అట్లాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా అదొక గొప్ప అవకాశం అందరికీ దొరకదు కొంతమందికి మాత్రమే అవకాశం అనేది దొరుకుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం పిల్లలకి చెప్పే విధానంలో ఇందాక గౌరవ శాసనసభ్యులు చెప్పారు చెప్పే విధానంలో వారిని ఆకట్టుకునే విధంగా చెప్పగలిగితే మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి బడిబాట ప్రోగ్రాంలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కారణం ఏంటంటే మ్యాగ్నెట్ లాగా మనకి అట్రాక్ట్ అవుతారు జనాలు ఈరోజు మీరు చూస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే టీచర్స్కి వాళ్ళ జీతాలు ఎట్లా ఇస్తారో నాకైతే అంత కరెక్ట్గా తెలియదు కానీ ఖచ్చితంగా మన జీతాలు వాళ్ళకంటే ఎక్కువే ఉన్నాయని నేను భావిస్తున్నాను ఐ రైట్ ఆర్ రాంగ్ అండ్ రైట్ అలాగే మన జీతాలు ఎక్కువ ఉన్నప్పుడు మనకి ట్రైనింగ్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ ఇస్తున్నాం అవునా కదా రకరకాల ట్రైనింగ్లు మన టీచర్లకు మనం ఇవ్వడం జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో అలాంటిది లేదు మరో విషయం ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఎక్కడ కూడా ఒక సామాజిక దృక్పథంతో ఏర్పడినవి కావు కానీ గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా సామాజిక దృక్పథంతో ఏర్పడినవి కాబట్టి మన బాధ్యత అందరికంటే ఎక్కువ ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా మన బాధ్యత ఎక్కువ ఇన్ని రకాలుగా మేము చేయగలిగి చేయడానికి కావాల్సిన వనరుల్ని సమకూరుస్తున్నప్పుడు మన గవర్నమెంట్ ప్రభుత్వం తప్పకుండా అవి అందజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అతని పరిస్థితి వచ్చేసింది మమకారం అనేది పుట్టిన దేశం మీద పుట్టిన భూమి మీద చాలా తక్కువ మందికి ఉంటుంది అందరికి ఉండదని నేను అనను కానీ చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ రోజు మీ అందరికీ నేను అందుకే చెప్పదలుచుకున్నా ఇక్కడ చదువుకుంటున్న ఈ పిల్లలందరూ గొప్పవాళ్ళు కావాలి కానీ గొప్పవాళ్ళు అయ్యి విదేశాలు వెళ్ళినా చూసినా చేసినా తిరిగి మళ్ళీ ఈ దేశానికి రావాలి మీ భూమికి సేవ చేసే విధంగా మీరందరూ మీ జీవితాన్ని మార్చుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను ఎప్పుడు కూడా మీ కలెక్టర్ చెప్పిన మాట మర్చిపోకండి
ఈ దేశానికి మీరు అందించే సేవలే, దానికోసమే ఈరోజు మిమ్మల్ని ఇంత కష్టపడి చదివిస్తున్నారు. ఎక్కడో వేరే దేశానికి పోయి వాళ్ళకి సేవలు అందించడానికి కాదు, మన మాతృభూమి, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన గ్రామం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే నీలాంటి వాళ్ళు 10 మంది బాగుపడతారు. వ్యక్తిత్వం అనేది అక్కడే వస్తుంది. మరొక దేశానికి అమ్ముడు పోవద్దు, మరొక సంస్కారానికి అమ్ముడు పోవద్దు. మనం ఎవరి మీద అయితే ఆధారపడి ఇంత వాళ్ళమయ్యామో వాళ్ళతో రుణం తీర్చుకునే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం మాత్రం ఉన్నదనే విషయాన్ని మాత్రం మనం ప్రతి ఒక్కరూ గమనించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరి ముందు ఉంచుతూ, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఒకవైపు మోడల్ స్కూళ్ళు కావచ్చు, గురుకులాలు కావచ్చు, వాటిని బలోపేతం చేస్తూ పాఠశాలలలో కూడా ఏమీ తీసిపోకుండా ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వము, అధికారులు కలిసి ఇటు ప్రభుత్వ పాఠశాలలను కూడా మెరుగుపరచడానికోసం మా వంతుగా కృషి జరుగుతుందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. మీ ఉద్యోగ విషయంలో కొన్ని గురుకుల పాఠశాలలు వస్తే మాకు ఇబ్బందులు, రాకపోతే ఏ విధంగానో ఈ చర్చ ఉండవచ్చు, కానీ అది ప్రభుత్వం, మీ యూనియన్లు కావచ్చు, ప్రభుత్వం మంత్రులు కావచ్చు, వాళ్ళు వాటి మీద చర్చ జరిగే వరకు ఈ పాఠశాలల్లో సంఖ్య పెరగడానికి ఎక్కువ బాధ్యత ఉపాధ్యాయులు ఎంత తీసుకుంటే అంత సంఖ్య పెరిగిన పాఠశాలలు ఉన్నాయి, రిజల్ట్లు వచ్చిన పాఠశాలలు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హుజరాబాద్ మండలంలోని గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేయించని సర్పంచ్లపై, సంబంధిత అధికారులపై ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడి త్వరలో నిర్ణీత పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి తన నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలను స్వయంగా పర్యటించారు. హుజరాబాద్ మండలం రాంపూర్లో పర్యటించి సీసీ రోడ్డు ఇంతవరకు వేయలేదని, అక్కడ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురాగా సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేయించాలని ప్రజలకు తెలిపి వెంటనే సర్పంచ్ మహేందర్ రెడ్డిని, పంచాయతీరాజ్ ఈజీలను పిలిపించి ఎందుకు పనులు చేయించలేదని మండిపడి సత్వరమే చేయించాలని ఆదేశించారు. అలాగే సిర్సపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మాట్లాడారు. రాబోయే ఆగస్టులో రైతులకు బీమా పథకాన్ని ప్రారంభించనున్నామని, అది రైతు కూలీలకు కూడా వర్తింపజేసేలా ఆలోచిస్తున్నామన్నారు. రైతులకు ఉచిత కరెంటు కొరకు ఏటా 9,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. మీరు ఎక్కడో సింగూరులో ఉన్న నీళ్లు తెచ్చి నిజాంసాగర్లో ఉంచి, నిజాంసాగర్ నుంచి నీళ్లు తెచ్చి మీరు పోచంపాడులో ఉంచి, పోచంపాడు నుంచి నీళ్లు తెచ్చి మీరు ఎల్ఎండి డ్యాంలో ఉంచి మా పంట కాలువలకు నీళ్లు ఇచ్చిండు, 1 కోటి రూపాయల పంటకని నేను చెప్పి చెప్పి. పోలీస్ స్టేషన్లలో నేను చూసిన ఎమ్మెల్యే ఉన్నాడు, పోలీస్ స్టేషన్లలో ఎర్ర బస్తాల కోసం చిట్టీలు ఇచ్చిండు, పోలీస్ స్టేషన్లలో విత్తనాల బస్తాల కోసం, బీటీ కాటన్ విత్తనాల కోసం ఇలా పోలీస్ స్టేషన్లో బస్తాలు ఇచ్చిన సందర్భాన్ని చూసిన. కానీ ఇవాళ ఎర్ర కోసము, విత్తనాల కోసము, బ్యాంకు రుణాల కోసము హుజరాబాద్ దుస్థితి లేకుండా చేసే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. వచ్చే వర్షాకాలం నుంచి సిరిసపల్లి అనే గ్రామంలో, హుజరాబాద్ మండలంలో, పాత కరీంనగర్ జిల్లాలో కరువంటేందో తెలవని జిల్లాగా ఉండబోతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మనం చేస్తా ఉన్నాం. రూపాయలు పంచిపోయినటువంటి ఏకైక ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రభుత్వం మనం చేస్తున్నాం. పంట పొలాలకు ఉచితంగా కరెంటు ఇచ్చే ఖర్చు ఇవాళ 9,000 కోట్ల రూపాయల నుంచి మనం చేస్తున్నాం. రకరకాల పద్ధతిలో పిడిగిపడి చచ్చిపోయి ఉండొచ్చు, ఏ విధంగా చచ్చిపోయినా కూడా గ్రామాలలో అలాంటి వాళ్ళు కనుక చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దు, ఆ పిల్లలు అనవే కావద్దని చెప్పి భావించి వచ్చే ఆగస్టు మాసం నుంచి ఆ చనిపోయిన కుటుంబానికి 5,50,000 రూపాయలు చొప్పున మొట్టమొదటిసారిగా అందించబోతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని మనం చేస్తున్నాం. గ్రామాల్లో పనిచేసిపోతున్నాం. కొంతమంది కూలీలు అంటున్నారు మాకు గుంటడి భూమి లేదు బిడ్డ, మా రెక్కారుతో కానీ డొక్కరిని పడడం ఉన్నాం, మరి మాకు మీరేం సహాయం చేస్తారు, మేము మనుషులం కావాలని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. రైతులతో పాటుగా, భూమి కలిగిన రైతులతో పాటుగా
కూలి చేసి బతకేటువంటి కుటుంబాల రైతులు, అలాంటి కుటుంబాలకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. వాళ్ళు ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, డీసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గుంటడి భూమి లేని రెక్కల కష్టం నమ్ముకొని ప్రమాదం జరిగితే చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా రైతులకు ఎట్లయితే గ్యారంటీ ఉందో అదే పద్ధతిలో రైతు కూలీలకు కూడా ఇచ్చే ప్రయత్నం చేయబోతుందని మనం చేస్తాం. భారతీయ జనతా పార్టీ మా రాష్ట్రంలో ఉన్నారు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. ఈ పక్కనే మహారాష్ట్రం ఉన్నది. మీరు చూస్తారు మన మహారాష్ట్రలో ఉన్న గ్రామాలు ఒక తీర్మానం చేశారు. మేము కూడా మహారాష్ట్రలో ఉన్నాం, తెలంగాణలో కలుస్తామని చెప్పి తీర్మానం చేసింది. ఆపదలో ఉంటే, ఏ గ్రామం ఆపదలో ఉంటే ఆ కుటుంబానికి ఆ గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, భరోసా ఇస్తారని చెప్పి మనం చేస్తామన్నా. తెలంగాణ వచ్చినాక రాకముందు ఏంటిదో ఒకసారి తెలియ చేసుకొని తెలంగాణ ప్రభుత్వానికి మీరు అండగా ఉండండి, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడి సాధించుకున్నది కాబట్టి ఆ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆఖరి కేకలు ఉండొద్దని, ఆత్మహత్యలు ఉండొద్దని, నీళ్ల కొరత ఉండొద్దని, కరెంటు కొరత ఉండొద్దని, రోడ్ల సౌకర్యం లేకుండా ఉండొద్దని ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం కాబట్టి మేము కోరేది ఒకటే, మీ ఆశీర్వాదం కావాలి ప్రభుత్వానికి, మీ అండ కావాలి. కాబట్టి ఇవాళ మాయ మాటలు చెప్పే నంగరాజు మాటలు వచ్చేటువంటి పార్టీలను జెండాలని ఇవాళ వారిని ఎదురయ్యే శక్తి ఉన్నది, మీ వల్ల మాకు ఒరిగింది ఏందో చెప్పాల్సి శక్తి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి అండగా ఉండమని ఈ ప్రభుత్వాన్ని ఆశ్రయించమని చెప్పి కోరుతూ ఈయన వెంట జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచులు, అధికారులు, కార్యకర్తలు ఉన్నారు. సీఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chiki chak chiki chip chiki chak chiki giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అర క్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్.
చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరామ్ కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. వరంగల్ జిల్లా వరంగల్ ఎంజీఎం మార్చిరి నుండి హంటర్ రోడ్డు వరకు గల సింగిల్ రోడ్డుపై భారీ వాహనాల లారీలు రాకపోకలతో ట్రాఫిక్ సిగ్నల్స్ లేక ద్విచక్ర వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పోవాల్సిన పరిస్థితులు, వాటి తీరును ప్రజలు ఒక్కసారి వీక్షించండి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పట్టణాల్లో రెండవ పట్టణం వరంగల్. ఇందులో అతిపెద్ద హాస్పిటల్, అనిత్యం వందలాది రోగుల రాకపోకలతో రద్దీగా ఉండే హాస్పిటల్ అదే ఎంజీఎం హాస్పిటల్. ఈ హాస్పిటల్ మార్చిరి నుండి హంటర్ రోడ్ వరకు కేవలం సింగిల్ రోడ్ మాత్రమే ఉంది. కానీ ఈ రోడ్డు వెంట కనీసం సెకండ్ రెస్ట్ లేకుండా భారీ లారీలు వెళ్తుంటాయి. వీటిని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. ఎప్పుడో దారి తప్పినట్టు ట్రాఫిక్ పోలీసులు విజిల్స్ వేస్తూ చేతులు చూపిస్తుంటారే కానీ వీరిని ఎవరు పట్టించుకోరు. 10 టైర్ల లారీలు స్పీడ్గా వస్తుంటే ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు ఎలా భయపడిపోతున్నారో ఈ వీడియో ద్వారా మీరే వీక్షించండి. ఎందుకు అధికారులు ఈ రోడ్డుపై, ఈ ప్రాంతంపై ఎందుకింత వివక్ష అని పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, నగరపాలక సంస్థ, కార్పొరేటర్లు ఇకనైనా ఈ భారీ వాహనాల రోడ్డు ద్వారా వెళ్లకుండా బైపాస్ రోడ్డు వెంట వెళ్లేలా వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిచో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతామని అంటున్నారు. మీరే వీక్షించండి ఆ ప్రజల అర నిరోధన. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి ఎవరికి అనుమానం రాకుండా మహీంద్రా మాక్స్ వాహనంలో మామిడికాయల బుట్ల కింద రోజుకు సుమారు 20 క్వింటాళ్ల పీడిఎస్ రైస్ను అక్రమంగా మహారాష్ట్రకు రవాణా చేస్తున్న అక్రమ వ్యాపారులను టాస్క్ ఫోర్స్ నిఘా నియంత్రణలను తప్పించుకోలేక దొరికిపోగా వారిని గుట్లాట చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆదేశాల మేరకు కరీంనగర్ నుండి మహారాష్ట్రలోని వీరూరుకు బుధవారం సాయంకాల సమయంలో పీడిఎస్ రైస్ను అక్రమంగా తరలిస్తున్న AP 29 TB 3058 గల మహేంద్రా మాక్స్ వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు కాస్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పక్క సమాచారం మేరకు పట్టుకొని తనిఖీ చేశారు. అందులో గల దాదాపు 20 క్వింటాల పీడిఎస్ బియ్యాన్ని, వాటిని అక్రమ తరలిస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 40,000 రూపాయలు ఉంటుంది. ఈ వాహనాన్ని, పీడిఎస్ రైస్ను, 2 నిందితులను రేవెల్ అనిల్ కుమార్, తిరుపతి తదుపరి చర్చలకై కాస్పేట పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏ బుద్ధస్వామి, ఎస్ఐ సమ్మయ్య, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఓంకార్, సంపత్ కుమార్, శ్యామ్ సుందర్, వెంకటేష్, భాస్కర్ గౌడ్ చరణ్లు పాల్గొన్నారు. రామగుండం కమిషన్ విక్రమ్జిత్ గల ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాలలోని స్నూకర్ పాయింట్పై ఆకస్మిక దాడి జరపగా స్నూకర్ బీటింగ్ నుంచి నిర్వహిస్తున్న 5 గురిని పట్టుకుని 10,760 రూపాయలను స్వాధీనం చేసుకుని మంచిర్యాల పోలీసులకు అప్పగించారు. మంచిర్యాల సిటీ కేబుల్ కార్యాలయం సమీపంలోని గల కాంప్లెక్స్లో స్నూకర్ పాయింట్లో స్నూకర్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఆడుతున్న నూనె సతీష్, గంగుల శ్రీనివాస్, మల్యాల రాజు, కొలిపాక రవి, బామన్లపల్లి శ్రీనివాసులను అనే 5 వ్యక్తులను పట్టుకొని బెట్టింగ్ పెట్టిన 10,760 రూపాయలను స్వాధీనం చేసుకుని మంచిర్యాల పోలీసులకు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏ బుద్ధస్వామి, ఎస్ఐ సమ్మయ్య, సిబ్బంది సంపత్ కుమార్, భాస్కర్ గౌడ్ చరణ్లు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పేరును, ఏసీపీ విజయసారథి పేరును పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రజలు మరవలేకపోతున్నారు. ఎందుకో ఈ టీం చేస్తున్న నిఘా నియంత్రణ వలయంలో పట్టుబడుతున్న బడాబాబులు, వారి అక్రమ వ్యాపారులకు పెడుతున్న చెక్కులు వీసిస్తున్న ప్రజలు చెప్తారు ఈ టాస్క్ ఫోర్స్ గొప్పతనాలను. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. మాతృదేశానికి సేవ చేయాలని అంకితభావంతో విద్యార్థిని చేయాలి కలెక్టర్ దేవసేన. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలకు ఎన్నో సౌకర్యం కల్పిస్తుంది ఎమ్మెల్యే పుట్టమధు.
హుజరాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్. రైతుల ఉచిత కరెంటుకై 9,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రోడ్డు చిన్నది కానీ భారీ వాహనాలు బాజాప్త పోతుంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు కానీ విపరీతమైన వాహన రద్దీ ఉంటుంది. భారీ వాహనాలు కంట్రోల్ లేక ద్విచక్ర వాహన ధరల బాధ అరణ్య రోదన. పైన మామిడి పండ్ల బుట్టలు, వాటి క్రింద అక్రమ పీడిఎస్ రైస్. గుట్టుగా సాగిస్తున్న వ్యాపారం రోజు మహారాష్ట్రకు అక్రమ రవాణా. నిఘా పరిశ్రమ చేసి గుట్లాడు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. టాస్క్ ఫోర్స్ నిఘాలో కొట్టుమిట్టాడుతున్న అక్రమ దందాదారులు. స్నూకర్ బెట్టింగ్ స్థావరాలపై రామగుండం టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.